ఒక కార్ల తయారీ కంపెనీ యజమాని తన కంపెనీలోని ఒక ఇంజనీర్కు ఒక మంచి కార్ను డిజైన్ చేసి తయారు చేయమని ఒక పనప్పు చెప్పారు. ఆ ఇంజనీర్ ఒక అద్భుతమైన కార్ను తయారు చేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురు పెట్టారు. యజమాని వచ్చి ఆ కార్ను చూసి ఆశ్చర్య ఆనందాలను వ్యక్తం చేయడంతో పాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు. ఆ కారును కంపెనీ తయారు చేసే ప్రదేశం నుండి షోరూంకి తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక అంగుళం ఎత్తుగా ఉంది. కారును తయారు చేసే ముందు ఈ విషయం గమనించలేకపోయినందుకు ఇంజనీర్ లోపల చింతించి తయారీ ప్రాంతం నుంచి వెలుపల కారును ఎలా తీసుకురావాలా అని ఆ యజమానితో కలిసి ఆలోచించసాగారు. అక్కడే ఉన్న పెయింటర్ కారును అలాగే బయటకు తీసుకువద్దాం, కారు టాప్ పైన కొన్ని గీతలు నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. ప్రవేశ ద్వారం పగలగొట్టి కారు బయటకు తీసుకువద్దాం, తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాం అని అసెంబ్లింగ్ అసిస్టెంట్ ఆ ఇంజనీర్కి సలహా ఇచ్చారు. ఈ రెండు సలహాలు విని యజమాని కన్విన్స్ కాలేకపోయాడు. ఎందుకంటే అలా కారుకు నొక్కులు గీతలు పడడం కానీ ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు. జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న వాచ్మెన్ కొద్దిగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని ఓ చిన్న సలహా సార్ అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్మెన్ ఏమిస్తాడు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఆ వాచ్మెన్ ఇలా అన్నాడు, కారు బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్, కారు ద్వారం కన్నా ఒక ఇంచే ఎత్తు ఉంది కదా, కారు టైర్లలోని గాలి కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారు టైర్లలో గాలి నింపితే సరి అన్నాడు. వాచ్మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు. కాబట్టి కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించకూడదు. ఒక్కోసారి చదువుకోని తాతనో నానమ్మనో వంటి మనం సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు. ఈ కథలో నేర్చుకోవాల్సిన మరో నీతి కూడా ఉంది. మిత్రులతోనో బంధువులతోనో గొడవ వలనో మరే కారణం వలనో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కార్ల మనం ఎత్తుగా ఉన్నతంగా ఊహించుకొని వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేని దానిలా కనిపిస్తుంది. అప్పుడు ఈ కథలోని వాచ్మెన్ సలహా పాటించాలి, కొంత గాలిని అంటే మన అహంకారాన్ని తీసివేసి తగ్గి ఉండాలి, ఎత్తును అంటే మన ప్రవర్తనను అడ్జస్ట్ చేసుకోవాలి. అనవసరమైనవి జమ చేస్తుంటే అశాంతితో బరువెక్కిపోతాం, అహంకారం తగ్గిపోతే మనమే ఆనంద స్వరూపులం. ఈ అహంకారం పట్ల ఎరుకని ఎలా కలుగజేసుకోవాలి అనేది రాబోయే వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థాంక్యూ.